ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మొదటి వారం ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరు వెళ్ళిపోతారనేది అయితే ఇప్పటికే డిస్కషన్స్ అనేది జరుగుతుంది. సర్వేగంగా ఎవరు వెళ్ళిపోతారో చెప్పండి అంటూ కొంతమంది నీటిజనులంతా కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఫస్ట్ లిస్టులో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క అని చెప్పుకోవాలి. ఎందుకంటే తొలి వారం ఎలిమినేట్ అయ్యే లక్షణాలు కూడా బేబక్లో పుష్కలంగా కనిపిస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి తోడు బిగ్ బాస్ చరిత్రలో బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళనంతా కూడా తొలి వారంలోనే బయటకు అయితే పంపిస్తుంటారు. మనందరికీ తెలిసిందే, గత సీజన్స్తో కూడా మనం కంపేర్ చేసుకుని చెప్పుకోవచ్చు. మరో సెంటిమెంట్ ఏంటంటే కనుక తొలి వారం కిచెన్లో వెళ్ళిన బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళే. అదే సెంటిమెంట్ ఇప్పుడు బేబక్క కూడా వర్తిస్తుంది అన్నమాట. వెళ్ళడం వెళ్ళడమే కిచెన్లోకి అయితే వెళ్ళింది. అయితే కిచెన్కి హెడ్గా బాధ్యతలు తీసుకుంది. లైవ్ ఎపిసోడ్లో కూడా మనం చూసాం. ఇక సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు కూడా చూస్తే బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా రావడం వెళ్ళడం అనేది తొలి వారంలోనే ఫినిష్ అయిపోయింది. ఇక ఫస్ట్ సీజన్లో సింగిల్ కల్పన, మూడో సీజన్లో నటి హేమ, నాలుగో సీజన్ కరాట కళ్యాణి, అదేవిధంగా ఐదో సీజన్లో కార్తిక దీప, ఉమాదేవి వీళ్ళంతా కూడా తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన వాళ్ళు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ మొదటి వారంలో మాత్రం బేబక్క బయటికి వెళ్ళిపోయే లక్షణాలు కాస్త కనిపిస్తున్నాయి. బట్ ఒకవేళ కనుక తన గేమ్ ప్లే విషయంలో మాత్రం కొంచెం డల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకుండే మిడిల్ ఏజ్ వల్ల మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్లుగా టాస్క్లు ఆడాలి అంటే మాత్రం కొంచెం కష్టంగా మారిందని చెప్పుకోవాలి ఆమెకు. మరి బిగ్ బాస్ ఏమైనా కాస్త కనికరించి తనకి తగ్గట్లుగా ఏమైనా టాస్క్లు ఇచ్చి మేబీ ఆడియన్స్ కూడా మెచ్చుకునేలాగా తన ఆట ఆడితే కనుక ఉండే అవకాశాలు ఉంటుంది. మరి రెండో కంటెస్టెంట్ ఎవరన్నదైతే మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నామినేషన్స్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.